ఇప్పుడు మనం రామగుండం నియోజకవర్గం కుందనపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలు ఎవరెవరికి అందుతాయో ఎవరు తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు నమస్తే మీ పేరేం పేరు బాబు మీకు బిఆర్ఎస్ ప్రభుత్వ తరపున సంక్షేమ పథకాలు అయ్యా పెన్షన్ కానీ ఇలాంటి మీకు ఏమైనా అందుతానే ఎంత వస్తాను గత ప్రభుత్వంలో తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువ ఉన్నది అనేది ఇప్పుడు ఆనందంగానే ఉన్నదా ఇప్పుడు ఈసారి ఎలక్షన్లు ముందున్నాయి ఎలక్షన్లలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మరి మీరు అయితే ఏమనుకుంటుంటే మనకు సాయం చేసిన వారికి మనం సాయం చేస్తాం సాయం చేయని వారికి మనం సాయం ఎట్లా చేస్తాం ముందు నుండి చేస్తుంది ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి టికెట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న ఎవరికైనా సరే ఓటేసి గెలిపిస్తామని బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమ్మా మీ పేరేం పేరమ్మా రాయమ్మా మీకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మేము ఇక్కడ అందరిని అడిగి తెలుసుకునేందుకు వచ్చినాము మీకు పెన్షన్ లాంటిది ఏమైనా వస్తుందా అమ్మా వస్తుందా ఎంత వస్తుందమ్మా 2000 ఈ 2000 పెన్షన్తో మరి ఆనందంగా ఉన్నారా అంటే ఇచ్చింది ఇంకా మనం కానీ ఇంకా కొట్లాడాడు కదా ఇస్తే భగవంతుడయ్యా ఈసారి మరి 2000 ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది కదా ఇప్పుడు ఈసారి ఇప్పుడు ఎలక్షన్లు ముందు వచ్చే మూమెంట్ ఉన్నది ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈసారి మరి ఎవరికి మీరు ఓటేద్దాం అనుకుంటారు ఇచ్చిన ఇప్పుడు ఆయన మాకు అన్నం పెట్టినకి అన్నం పెట్టినాం కాబట్టి ఆటేస్తారా కేసీఆర్కి ఓటేసి గెలిపిస్తారా ఈసారి అన్నం పెట్టిన సున్నం పెడతారా అన్నయ్యా ఇప్పుడు మాకు ఆధారం ఇస్తాడు ఈసారి పెద్దవతలకు సూర్య అయ్యో వచ్చిన కప్పించి తెచ్చుకోడానికి మొగాళ్ళు ఈ నొప్పులు నడు నొప్పులు అయ్యో వచ్చినాయి బాధ్యత సూర్యం అని తెచ్చుకుంటాను పెన్షన్ పైసలతోనే మీరు ఓటు ఎక్కించుకుంటాను ఇక్కడ ఎవరైతే ఇప్పుడు వృద్ధులు ఉన్నారో పెన్షన్ ద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నాము మాకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మేము అవే 2000 రూపాయలతో మేము సంతోషంగా గడుపుతుంటూ మా ఆరోగ్యాన్ని హాస్పిటల్లో పోయి కాపాడుకునే పరిస్థితి ఇచ్చిన కేసీఆర్కే మేము ఓటేసి గెలిపిస్తామని ఇక్కడ అంటున్నారు.